ఒక పేజీలో నన్ను ఈ విధంగా మార్చింది బహుశా ఈ ప్రపంచంలో కేవలం ఒక మనిషి ప్రభావంతో ఇన్ని వందల వేల పిరమిడ్ల స్థాపనకి నాంది పలికింది అంటే ఇది చిన్న విషయం కాదు గిన్నెస్ బుక్లో ఎక్కాల్సినటువంటి విషయం యాక్చువల్గా ఇది ఇంకా వాళ్ళు ఎందుకు గుర్తించలేదంటే వాళ్ళు ఇంకా అంధకారంలో ఉన్నట్టే లెక్క ఇది గుర్తించకపోతే తర్వాత మహిళల గురించి గారు చాలా చక్కగా చెప్తారు ఒక చిన్న వాక్యం చెప్తాను గడచిన పదివేల సంవత్సరాలలో స్త్రీ చీచమంటలపై సజీవ దహనమైనటువంటి సతీ సహగమనం చే సహగమనం చేసినటువంటి ఒక్క పురుషుడు కూడా లేడు అంటారు గారు ఎంత అద్భుతంగా చెప్తారండి స్త్రీ సహనాన్ని గురించి స్త్రీ త్యాగాన్ని గురించి అందుచేత మహిళ ఎక్కడ ఉంటే అక్కడ మనోల్లాసంగా ఉంటుంది స్త్రీ అంటే కళ చూడండి కావాలంటే చాలా అందమైన వాళ్ళు కూడా ఇంకా అలంకరించుకుంటూ ఉంటారు ఎందుకంటే తన స్వభావం ఏంటంటే చుట్టు తనతో పాటు తన చుట్టూ ఉన్న దాన్ని సౌందర్యంగా చేసేందుకు స్త్రీ సహకరిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి స్త్రీల చేతుల్లో ఈ మహిళా ధ్యాన మహాచక్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసంతో నమ్మకంతో చెందాలని కోరికతో ఈ పుస్తకాన్ని పత్రిజీ గారు నాకు ఈ సరస్వతి ప్రాంగణంలో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఒక చిన్న ప్రోమో చేశాను ఈ పుస్తకం గురించి చాలా మంచి మ్యూజిక్ అనమాట నైన్టీన్ సిక్స్టీస్లో ఉండే మ్యూజిక్ తీసుకున్నాను దాని మీద చేశాను దయచేసి ప్రోమో ప్లే చేయండి సార్ ప్లీజ్ దయచేసి చాలా బాగుంటుంది ప్రోమో ప్లీజ్ అందమైన జీవితం అందుబాటులోనే ఉంది కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే కానీ ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళం ప్రేమకు శరీరంతో హార్మోన్ల రసాయనిక చర్యతో ఏమాత్రం పని లేదు భౌతిక శరీరాన్ని అధిగమించి చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ నిజానికి నిజమైన ప్రేమ పదే పదే వ్యక్తపరచవలసిన పని లేదు ప్రేమ రాహిత్యానికి అలాంటి అవసరం ఉంటుంది ఎందుకంటే హృదయంలో ప్రేమ లేనప్పుడు ఆ ఖాళీని మీరు పదే పదే ఒట్టి మాటలతో నింపుతారు మనిషికి అత్యధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చేరుకోగల అద్భుతమైన విస్తృతి ఉంది ఎందుకంటే మనిషి నిచ్చెన లాంటి వాడు అందుకే మనిషి దేవుళ్ళ కంటే ఉన్నతంగా ఎదగగలడు జంతువుల కన్నా హీనంగా పతనం అవ్వగలడు మృత్యువు మీ నుంచి కబలించేవన్నీ మీ జీవితానికి అనవసరమైనవే అలాగే మృత్యువు మీ నుంచి ఏమాత్రం తీసుకెళ్లలేనిది మృత్యువుతో వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్లగలిగేది మాత్రమే మీ అసలైన సంపద నాది ఎవరికి వన్ అందమైన జీవితం కావాలంటే సంగీతం నేర్చుకోవాలి డ్యాన్స్ నేర్చుకోవాలి కళలు నేర్చుకోవాలి అదే సరస్వతి సందేశం ఈరోజు తిని తొంగుంటే సరిపోదు అందమైన జీవితం అంటే సరస్వతి సరి అయిన జీవితం అంటే పార్వతి ముక్తి పొందిన జీవితం అంటే లక్ష్మీదేవి గుర్తుంచుకోండి ధ్యానంతో సరైన జీవితం వస్తుంది మానవ జీవితం సరస్వతి దేవితో అందమైన జీవితం వస్తుంది మానవ జీవితం లక్ష్మీదేవితో సేవతో ముక్తి పొందిన జీవితం వస్తుంది భాగ్యవంతమైన జీవితం వస్తుంది సేవా భాగ్యం పార్వతితో సరి అయినది జీవితం సరస్వతితో అందమైన జీవితం వస్తుంది అందమైన జీవితం కావాలా అవతా పౌడర్ రుద్దుకుంటే వస్తుందా లిప్స్టిక్ వేసుకుంటే వస్తుందా అందమైన జీవితం సంగీతం నేర్చుకుంటే కళలు నేర్చుకుంటే అందమైన జీవితం వస్తుంది మరి భాగ్యవంతమైన జీవితం సేవ చేస్తే వస్తుంది పార్వతి అంటే సరి అయిన జీవితం సరస్వతి అంటే అందమైన జీవితం లక్ష్మీదేవి అంటే భాగ్యవంతమైన జీవితం పుస్తకాలు చదవాలి సరస్వతీదేవి చదువుల తల్లి కేవలం సంగీతమే కాదు చదవాలి సంజయ్ కింగ్ నువ్వు చదవాలి బాగా హిందీ ఉంటేనా ఇస్తలే సరస్వతి దేవి గురించి ఆలోచించాలి మనం పలుకే బంగారం ఆయనే నీ నోట్లోంచి బయటకొచ్చే పలుకు బంగారం అయితేనే అప్పుడే నువ్వు దేవి నోట్లోంచి బొగ్గు వస్తే అది దేవి ఏంటి నోట్లోంచి బొగ్గు రావచ్చు బంగారం రావచ్చు చిల్లరి పెంకులు రావచ్చు మరకతాలు ముత్యాలు వైఢురాలు రావచ్చు పలుకే బంగారమాయే త్యాగరాజు చెప్పారు నీ పలుకు ఎప్పుడు బంగారం అవుతుంది నువ్వు ధ్యానం చేసినప్పుడు మూడు గంటలు ధ్యానం చేసి అప్పుడు నోలిపితే అప్పుడు ఆ పలుకు బంగారం అవుతుంది అంతవరకు పలుకు బంగారం కాదు నువ్వు పార్వతీదేవి అయితేనే ధ్యానం చేస్తేనే నువ్వు సరస్వతి అవుతావు నీ పలుకు బంగారం అవుతుంది రాఘోరావు గారి పలుకు ఎప్పుడు బంగారమే నోలిపితే ఆయనకు ఆయన నోటి నుంచి బంగారమే బయటకు వస్తుంది ఇప్పితే చాలా జాగ్రత్తగా ఇప్పాలండి ఓయ్ తగుతుందమ్మా అని ఇప్పుతారు ఏంటి సీతా వాయించినప్పుడు ఎంత జాగ్రత్తగా వాయిస్తామో నోరు ఇప్పినప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి అది అభ్యాసం చేయాలి ఊరికే రాదు తబలా ఊరికే వచ్చేస్తుందేమో అరుణ్ వచ్చేస్తుంది అలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది తబలా ఎలా ప్రాక్టీస్ చేయాలో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తేనే మాట్లాడడం వస్తుంది లేకపోతే రాదు బంగ అప్పుడు బొగ్గు వస్తుంది లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మిలా సంగీతం నేర్చుకోవాలి అప్పుడు నీ వాయిస్ ఆవిడలా ఉంటుంది అభ్యాసం లేకపోతే వస్తుంది ఏంటి సంగీతానికి అభ్యాసం కావాలి ధ్యానానికి అభ్యాసం కావాలి మాట్లాడడానికి అభ్యాసం కావాలి మన పలుకు ఎలా ఉండాలి బంగారం సరస్వతి దేవి వలన మన జీవితం అందంగా తయారవుతుంది మన మాట అందంగా అవుతుంది లిప్స్టిక్ పూసుకుంటే మాట అందంగా బయటకు వస్తుంది ఏంటి ఎర్రగా బయటకు వస్తుందా పార్వతీదేవి అంటే ధ్యానము సరస్వతి అంటే జ్ఞానము నీ ధ్యానం బయటికి వాళ్ళు చూపించగలవా కెన్ యు షో ఇట్ నీ ధ్యానం బయటికి వాళ్ళకి చూపించగలవా ఎవరికి చూపించలేము పార్వతి కానీ సరస్వతి కానీ లక్ష్మీదేవి మనం చూపించలేము ఎవరికి మనం పొందగలం కానీ చూపించలేము నా ధ్యానాన్ని మీకు చూపించగలనా నా జ్ఞానాన్ని చూపించగలనా ఇదేమి దృశ్యమా నా ముక్క నా కళ్ళు నా ముక్కు చూడొచ్చు నా జ్ఞానాన్ని చూస్తారేంటి నా ధ్యానాన్ని